Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెలుగు చలచిత్ర పరిశ్రమ మనుగడను కాపాడడం కోసం, అస్తిత్వం నిలబెట్టడం కోసం వాట్ ది బెస్ట్ చేయండి సార్ అని సినిమాటోగ్రఫ్ మంత్రి పేరు నాన్నగారిని కారణంగా వచ్చానండి. సేమ్ టైం నా విద్యుత్తుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారండి, అందుకే వచ్చాను సార్. తెలుగు చలచిత్ర పరిశ్రమ వచ్చాను ప్లీజ్. మిత్రులరా, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే కోర్టు ద్వారా దిగుడు వచ్చాయి, ఓ సినిమాకి ఇంత ఎక్స్ట్రా రేటు చాలా పెంచేసుకోవచ్చు, చాలా భారీ బడ్జెట్ చిత్రాలు అయ్యి, కాబట్టి ఇంత రేటు మేము పెంచేసుకోవచ్చు అనేది ఏమైతే ఉందో దాన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నానండి. అలా తీసుకురావడం అనేది ఇట్స్ ఆగ్రహీడ్ బ్లాక్ మార్కెటింగ్. నా ఉద్దేశంలో దాన్ని ఖండిస్తున్నా. ఇవాళ మన ప్రభుత్వం వారు వాటిని ఖండించడంతో పాటు బెనిఫిషియర్లను ఖండించడంతో పాటు అన్నిటిని మించి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని, సగటు మనిషిని దృష్టిలో పెట్టుకొని, సగటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని, బడుగు బలహీన వర్గాల్ని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమా రేట్లని ఎలా ఉంటే బాగుంటుందో అనే విషయంలో రేట్లు నిర్ణయిస్తుందండి. ఆ నిర్ణయించే దశలో విచ్ ఈస్ ది బెస్ట్, ఎందుకంటే సినిమా పరిశ్రమ అంటేనే సినిమా తీసేవాడు, సినిమా చూపించేవాడు, సినిమా చూసేవాడు, ఇలా ముగ్గురు బాగుండాలి. ఇలా ముగ్గురు బాగున్నప్పుడే ఇండస్ట్రీ కలగలాడుద్ది. ఆ దశలో భాగంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ, పెద్దలు మన నాన్నగారిని విజ్ఞప్తి చేస్తూ నేను ఎటు కోరాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్ని, ఫిల్మ్ ఛాంబర్ని, మూవీ అసోసియేషన్ని, అలా ఇండస్ట్రీ పెద్దల్ని, ది సేమ్ టైం ఎవరైతే ఇండస్ట్రీ బాగు కోసం ఏ బాడీస్ ఎలక్టెడ్ బాడీస్ ఏర్పడాయో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసి ఒకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవండి, దానికి కల్పించండి ఎవరికి ఎలా ఉంటారో అన్ని ఆలోచించి వాట్ ది బెస్ట్ తెలుగు ఇండస్ట్రీ నిలబడడం కోసం ఏం చేయాలో చేయండి అని నేను విజ్ఞప్తి చేయడానికి వచ్చానండి.